అందరికీ నమస్కారం. ఈ కళ వస్తే అదృష్టం పట్టినట్లే. ఏ కళ దేనికి సంకేతం? మీకు వచ్చే కళలను బట్టి మీరు రేపు ఏం జరగబోతుందో ముందే గ్రహించవచ్చు అంటున్నారు మనస్తత్వ నిపుణులు. ఎలాగో తెలుసుకుందాం. మీరు కళలో చేపను చేపల్ని చూశారంటే మీకు అదృష్టం కలగబోతుందని అర్థమట. మీరు చేపలు పడుతున్నట్లు కళ వస్తే మీకు డబ్బు రాబోతుందని అర్థమట. చాలా మందికి కళ్ళలో పాములు కనిపిస్తూ ఉంటాయి. తెల్లపాము కళ్ళలో కనిపిస్తే మీరు చాలా ఆనందపడవచ్చు అంటున్నారు నిపుణులు. జీవితంలో గొప్ప విజయం సాధించే ముందు ఇలా తెల్లపాము కనిపిస్తుందని చెబుతున్నారు. తెల్లపాము కనిపించే వాళ్లకు ముందున్న సమస్యలన్నీ ఆటోమేటిక్ గా తొలగిపోతాయట. డబ్బు పెద్ద ఎత్తున వచ్చి పడుతుందని చెబుతున్నారు. మీరు ఓ పర్వతమో కొండో ఎక్కుతున్నట్లు కలవస్తే మీ పని లేదా ఉద్యోగం లేదా వ్యాపారం మరింత మెరుగవుతుందని అర్థమట. కలలో నెమలి కనిపించినా అది నృత్యం చేస్తున్నట్లు కనిపించినా మీకు త్వరలో ఓ గుడ్ న్యూస్ తెలియబోతుందని అర్థం అంటున్నారు. నిండా పండ్లతో ఉన్న చెట్లను మీరు కలలో చూస్తే దాని అర్థం మీకు డబ్బు రాబోతుందని. మీకు మీరుగా చెట్టు నుండి పండ్లను తెంపుతున్నట్లు కల వస్తే మీరు స్వయంగా డబ్బును తీసుకోబోతున్నారని అర్థం అంటున్నారు నిపుణులు. సో ఫ్రెండ్స్, తెలుసుకున్నారు కదా? మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.